తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కరోనా విభాగాన్ని పరిశీలించారు ఏపీవీవీపీ వైద్యశాలల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్. గత 2 రోజులుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు కోవిడ్ కేసులు వస్తున్నందున వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు ఆయన తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. తెనాలి వైద్యశాలకు ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, అందులో ఇద్దరికి ఆక్సిజన్ శాతం తక్కువగా నమోదైన వారు ఉన్నారని, వీరికి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం కూడా దాదాపు లాక్డౌన్ ఎత్తివేత జరిగిందని, దీనివల్ల జనాభా సాధారణ జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. అయితే మరలా తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కాస్తంత బాధాకరంగా ఉందని చెప్పారు. ముంబైలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరికి చెప్పకుండా బస్సులో తెనాలి వరకు చేరుకున్నారని, వీరి ద్వారా కరోనా పాజిటివ్ కేసులు తెనాలిలో వస్తున్నట్టు పేర్కొన్నారు. తెనాలిలో ఒక్కరోజు 8 కేసులు నమోదైనట్టు ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో సరైన మాస్క్ ధరించాలని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈరోజు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి విజిట్ చేయడానికి కారణం గత 3 డేస్ నుంచి కోవిడ్ కేసులు మళ్ళీ రిపోర్టింగ్ ఎక్కువైనాయి. ఎస్టర్డే నిన్న 8 కేసులు, వాటిలో ఇద్దరు డిస్నేత వచ్చారు. అంటే 90 ఆక్సిజన్తో వచ్చి ఆక్సిజన్ పెట్టిన కోలుకుని వాళ్ళని గుంటూరు రిఫర్ చేయడం జరిగింది. సో ఈ కోవిడ్ అనేది కంప్లీట్గా పోయిందనుకుని అన్ని స్కూల్స్, కాలేజీలు, మాల్స్, ఎవ్రీథింగ్ మా లైఫ్ అంతా నార్మల్కి వచ్చేసింది అనుకున్న టైంలో మాకు నిన్న వచ్చిన పాజిటివ్ కేసుల్లో ఒకటి బాంబే నుంచి కుర్రాడు పాజిటివ్ వచ్చి వాళ్ళు పంపిస్తే ఎవరికి చెప్పకుండా బస్సు ఎక్కేసి వచ్చేసాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కంటిస్తాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనకి మన దగ్గర లేదు కోవిడ్ ఈ గత 4 నెలల నుంచి. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్ళేవాళ్ళు, అహ్మదాబాద్, ఈ బాంబే. సో ఈ కొత్త కేసులు మళ్ళీ మనకి స్ప్రెడ్ అవుతుంది. గతంలాగా మళ్ళీ మనం అందరం మాస్కులు ధరించు, మాస్క్ ఒకటే, చేతులకు కొద్దిగా శానిటైజర్ రాసుకోవటం, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా టచ్ చేసినప్పుడు. ఇది అందరికీ కంఠపాఠం అయిపోయింది. టీవీల్లో, మొబైల్స్లో, అన్నింటిలో చెప్పి అందరికి తెలుసు. ఓన్లీ థింగ్ మనం అందరం మర్చిపోయాం, కోవిడ్ వెళ్ళిపోయింది అనుకున్నాం, బట్ బయట నుంచి వస్తుంది. ఇప్పుడు ఉన్న మన ప్రజలందరూ ముఖ్యంగా చదువుకునే పిల్లలు, జ్ఞాన బస్సులు, గుంటూరులో కేటీఎం, ఇంకా అవన్నీ బస్సులన్నీ చూస్తుంటే పిల్లలు గుంపులు ఎవరికి మాస్క్ ఉంటారు, కాలేజ్ కుర్రాళ్ళు మెయిన్ ప్రాబ్లం. కాలేజ్ కుర్రాళ్ళు వాళ్ళు వెళ్ళటం, రోడ్ల మీద తిరగటం, గుంపులు గుంపులు, ఏమి ప్రికాషన్ లేకుండా ఒకళ్ళకి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి, పక్క వాళ్ళకి మొత్తానికి వస్తుంది ఇది. సో ప్రజలు ఇప్పుడు ఒక 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉండొచ్చాలి. 10 రోజులు ఇవి వచ్చిన కొత్త స్ట్రెయిన్ ఎక్కడ ఎక్కడికక్కడ కంట్రోల్ అయిపోతుంది. ఇది స్ప్రెడ్ అవ్వకుండా మనం మళ్ళీ వెనకటి రోజుల్లో లాగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం అందరికీ తెలుసు. ఈవెన్ బజార్లోకి వెళ్ళటానికి కూడా మనిషి కనపడతాడని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. సో అవన్నీ గుర్తు చేసుకుని దయచేసి ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్త వహించి డిస్టెన్సింగ్, మాస్క్ రెండే, శానిటైజర్ ఏదైనా అంటుకున్నప్పుడు, ఏదైనా వస్తువు తాకినప్పుడు. సో ప్రజలందరూ మళ్ళీ ఇబ్బందులు పడకుండా మనందరం దయచేసి ప్రికాషన్స్ తీసుకుంటారని అది తెలియపరచడానికే ఈరోజు వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి మాత్రం భయం లేదండి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ 93% రాదు. ఒకవేళ వచ్చినా కూడా చచ్చిపోరు, వస్తుంది గొంతు దాకా వస్తుంది, బట్ బాడీలోకి మాత్రం ఎఫెక్ట్ ఉండదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వాళ్ళు చచ్చిపోరు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్సిన్ 93% ప్రొటెక్షన్ ఇస్తుంది. బై మిస్టేక్ ఎక్కడన్నా స్ట్రెయిన్ ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళ కాంప్లికేషన్ ఉండదు, వాళ్ళు చనిపోరండి, జస్ట్ మైల్డ్ సింప్టమ్స్తో తగ్గిపోతుంది. సో అందువల్ల వ్యాక్సిన్ అనేది కూడా ఇప్పుడు పూణేలో వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు నిన్న నేను ప్రెస్లో చూశాను, పూణేలో మొత్తం అందరూ ఎగబడి వ్యాక్సిన్ ఇచ్చుకుంటున్నారు, అక్కడ వ్యాక్సిన్ దొరకట్లేదు. ఇక్కడ మనం అంటే రాణిబాబు రాణిబాబు అని పిలిచిన ఎవరు రావట్లేదు. సో వ్యాక్సిన్ వల్ల మాత్రం మీరు ఫ్రీగా తిరగాలనుకుంటే వ్యాక్సిన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అదొకటే ఉపయోగం, మీరు చచ్చిపోరు వ్యాక్సిన్ వేసుకుంటే అంతే. దానివల్ల ఏమి కాంప్లికేషన్లు ఏమి లేవండి. అదేదో మీడియాలో రాంగ్గా అన్ని వాట్సాప్లో పెట్టేసి భయపెట్టారు, కానీ వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్తో 200,000లో ఒకళ్ళు కాంప్లికేషన్ అని చెప్పారు. అది కూడా ప్రూవ్డ్ కాదు. బట్ కోవిడ్ వస్తే 1000 మందిలో 13 మంది చచ్చిపోయారు స్టార్టింగ్లో. సో అవన్నీ చూసుకుని వ్యాక్సిన్ అనేది అది మీరు ఫ్రీగా తిరగటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈవెన్ బయట కూడా 250 రూపాయలు పెడితే 250 రూపీస్కి వేస్తున్నారు అందరికి, బట్ బిలో 45 ఇస్తున్నారు. ముందు అది కూడా రిలాక్స్ చేస్తారు.